మహాభారతం పంచమ వేదం. ఓం గం గణపతియే నమః. వేదాలు నాలుగైనా మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పడం జరిగింది. వ్యాస భగవానుడు చెప్తుండగా విఘ్నాధిపతి రచించారు. 18 పర్వాలతో రచించిన ఈ కావ్యాన్ని 14 శతాబ్దంలో కవిత్రయంగా ప్రసిద్ధికెక్కిన నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులోకి అనువదించారు. ఇందులో ఉన్న 18 పర్వములు: 1 ఆది పర్వం, 2 సభాపర్వం, 3 అరణ్య పర్వం, 4 విరాట పర్వం, 5 ఉద్యోగ పర్వం, 6 భీష్మ పర్వం, 7 ద్రోణ పర్వం, 8 కర్ణ పర్వం, 9 శల్య పర్వం, 10 సౌప్తిక పర్వం, 11 స్త్రీ పర్వం, 12 శాంతి పర్వం, 13 అనుశాసనిక పర్వం, 14 అశ్వమేధ పర్వం, 15 ఆశ్రమవాస పర్వం, 16 మోసల పర్వం, 17 మహాప్రస్థానిక పర్వం, 18 స్వర్గారోహణ పర్వం. ఇలా భగవాన్ వ్యాసుల వారు రచించిన మహాభారతాన్ని కవిత్రయం నన్నయ్య ఎర్రన తిక్కన లాంటి మహానుభావులు మనకు అందించారు. వారందరికీ శతకోటి నమస్కారాలు చేస్తోంది ఆనందలక్ష్మి స్టూడియోస్. అసలు మహాభారతాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, మహాభారతం ఒక మనిషి కథ. మనిషి ఎలా ఉండాలో, ఉండకూడదో చెప్పిన కథ. గృహస్థు ధనం సంపాదించి భార్య బిడ్డలను ఎలా పోషించాలో రక్షించాలో చెప్పారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మరింత మెరుగైన జీవితం కోసం ఎలా కృషి చేయాలో చెప్పారు. నీతి, రాజనీతి, కూటనీతి గురించే కాకుండా రాజ్యపాలన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు సాహసం, యుద్ధంలో పరాక్రమం, విజయంలో ఔదార్యం, అవే పరిస్థితుల్లో నీచుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. ప్రతి మనిషిలోనూ చీకటి పార్శ్వం కూడా ఉంటుంది. లేదు అనుకోవడం ఆత్మవంచనే అవుతుంది. మనసులో మెదిలే విపరీతమైన ఆలోచనలు, మనస్సును నియంత్రించుకోలేని స్థితిలో తన ప్రవర్తన, దాని పర్యవసానాలు, ఈ రెండు పార్శ్వాలని చక్కగా విశ్లేషించి విమర్శించి చెబుతుంది మహాభారతం. ముఖ్యంగా ఇప్పటి కాలంలో పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకోవలసిన మహాగ్రంథం పంచమ వేదం. ముందుగా మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల గురించి తెలుసుకుందాం. ముందుగా వేదవ్యాసుడి జీవిత విశేషాలు. వేదవ్యాస మహర్షి పరాశర మహర్షికి తనయుడని సర్వసాధారణంగా అందరూ చెప్పే విషయమే. అయితే ఆ మహర్షి శ్రీ మహావిష్ణువుకు తనయుడు అనే విషయాన్ని మహాభారతం శాంతిపర్వం వివరిస్తోంది. పూర్వం హిమవత్ పర్వత గుహలో నివాసం ఏర్పరచుకుని మహాభారతాన్ని రచించాడు కృష్ణ ద్వైపాయనుడు. ఆయనే వ్యాసుడు. భారత రచన తర్వాత ఆ మహర్షి బాగా అలసిపోయినట్లు వైశంపాయనుడు లాంటి ఆయన ప్రియశిష్యులు గమనించారు. దాంతో ఆ శిష్యులంతా తగిన ఉపచారాల్ని తమ గురువుకు చేసి ఆయనను ఆనందపరిచారు. అందుకు వేదవ్యాసులు పరమ ప్రీతితో వేద భారతాలలో ఉన్న అనేకానేక రహస్యాలను తన శిష్యులకు ఉపదేశించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గురువు దగ్గర ఏర్పడిన చొరవతో వైశంపాయనుడు మరికొంతమంది మునులు కలిసి గురువును ఒక సందేహం అడిగారు. తాము కొంతమంది మునీంద్రుల దగ్గర వ్యాసులు శ్రీ మహావిష్ణువు కుమారుడు అని విన్నామని దానికి కారణమేమిటో చెప్పమన్నారు. తన శిష్యులు అడిగిన ప్రశ్నలకు మహదానందంతో వేదవ్యాసుడు తన పూర్వ వృత్తాంతాన్ని సవివరంగా చెప్పాడు. ఆదికాలంలో శ్రీ మహావిష్ణువు సృష్టిని చేయాలని సంకల్పించాడు. అప్పుడు తొలిగా తన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుణ్ణి ఉద్భవింపజేశాడు. బ్రహ్మ నారాయణుడి అనుజ్ఞతో సృష్టిని చేశాడు. అనంతరం ఆ నారాయణదేవుడి సంకల్పం వల్లనే ఆయన ముఖం నుంచి వేదాలు ఉద్భవించాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడి హితం కోసం ఆ మహావిష్ణువే అపాంతరతముడు అనే ఒక కుమారుణ్ణి తన మనస్సు నుంచి ఆవిర్భవింపజేశాడు. అపార విజ్ఞాన సంపత్తిని అపాంతరతముడు అనే పేరున్న తన మానసపుత్రుడికి ప్రసాదించాడు. అపాంతరతముడు ఉద్భవించగానే శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి తన కర్తవ్యమేమిటో ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అపాంతరతముడితో ఇలా అన్నాడు: నా ముఖం నుంచి ఆవిర్భవించిన వేదాలన్నిటినీ బాగా విని అవగాహన చేసుకుని ఆ వేదరాశులంతటినీ వేరువేరుగా విభజించు అని చెప్పాడు. ఆ ఆజ్ఞను శిరసావహించి
కలగాపులగంగా ఉన్న వేదరాశిని చక్కగా 4 వేదాలుగా ఒక క్రమ పద్ధతిలో విభజించాడు అపాంతరతముడు. ఇలా తన మానసపుత్రుడు ఎంత నేర్పుగా వేదాలను విభజించడాన్ని చూసిన విష్ణువు ఎంతో సంతోషించి ఆయనకు కొన్ని వరాలిచ్చి భవిష్యత్తులో జరగబోయే విశేషాలను వివరించాడు. శ్రీమహావిష్ణువు చెప్పినట్టుగా అపాంతరతముడు మన్వంతరాలు అన్నిటిలోనూ వేదాలను విభజించే కార్యాన్ని సమర్థంగా చేయసాగాడు. తరువాత వశిష్ఠుడికి మనవుడిగా, పరాశర మహర్షికి కుమారుడిగా జన్మించిన వ్యాసుడు సుఖమహర్షికి జన్మనిచ్చాడు. వేదాలను చక్కగా విభజించినందుకే ఆయనకు వేదవ్యాసుడు అన్న పేరు సార్థకమైంది. శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారమే వ్యాసుడి వల్ల కౌరవరాజులు జన్మించారు. అనంతర కాలంలో జరిగిన కురుపాండవ సంగ్రామం అంతా శ్రీ మహావిష్ణువు ఏనాడో ముందుగానే నిర్ణయించిన ప్రకారం జరిగింది. ఇలా వ్యాస భగవానుడు తొలిగా ఉద్భవించింది నారాయణ దేవుడి మానసపుత్రుడిగా. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహోన్నత గురువుగా వ్యాసుడు నేటికి అందరి పూజల్ని అందుకుంటూ గురువుగా భాసిల్లడానికి కారణం ఆయన దైవసుతుడు కావటమే. అపాంతరతముడు అనే పేరుతో అపార జ్ఞాననిధిగా అవతరించిన ఆయన వేదరాశి విభజన చేసి వేదవ్యాసుడయ్యాడు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక్కొక్క వేదాన్ని నేర్చుకోవడానికి ప్రధాన కారకుడు ఆయనే అయ్యాడు. సృష్టికి మూలకర్త అయిన శ్రీ మహావిష్ణువునే తన వేద విభజన నైపుణ్యంతో మెప్పించిన మహనీయుడు వ్యాస భగవానుడు. ఈ విషయాలన్నీ ఎవరో ఎవరికో చెప్పినవి కావు, సాక్షాత్తు వ్యాసుడే తన శిష్యులకు వివరించి చెప్పాడు. అందుకే ఈ విషయాలన్నీ పరమ ప్రామాణికాలుగా మనవారు భావిస్తారు. ఈ కథంతా ఒక ఎత్తైతే అక్కడది సూక్ష్మమైన ఒక అంశం నేటి ప్రజలకు ఉపకరించేది ఒకటుంది. వైశంపాయనుడు లాంటి వారు గురువు వద్ద ఎంతో వినయంతో పరిచర్యలు చేసి ఆయన మెప్పు పొంది వేదశాస్త్రాల్లోని అనేకానేక విషయాలు నేర్చుకోగలిగారు. వినయంతో ప్రవర్తించిన శిష్యులకు ఆనాడైనా ఏనాడైనా గురువులు ఎంతో ఓర్పుగా తమ దగ్గరున్న జ్ఞానాన్ని అంతటినీ ప్రేమతో నేర్పుతారన్నది నేటి విద్యార్థులు యువకులు ప్రజలు ఇక్కడ గమనించాల్సిన విషయం. కురుపాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కథను వ్రాసేదెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాస మహర్షి పరమేశ్వరికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుని ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే, నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుడిని ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గజానుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి, ఏమంటారు స్వామి అని అడిగాడు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు, నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైన ఆగడానికి వీలులేదు, అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన, అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి, అందుకు తమను సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. వ్రాతం మొదలైంది. కొన్ని 100 శ్లోకాలు నిర్విరామంగా చెప్పి కొంచెం ఊపిరి తీసుకోవాలనుకున్నాడు వ్యాసుడు. అలా అనుకోగానే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండే ఒక శ్లోకం చెప్పాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి దానిని అర్థం చేసుకునేలోగా మరికొన్ని 100 శ్లోకాలు మనసులో కూర్చుకున్నాడు. అవి చెప్పడం పూర్తి కాగానే మరొక క్లిష్టమైన శ్లోకం చెప్పాడు. ఆ విధంగా వ్యాసుడి రచన 100,000 శ్లోకాల గ్రంథంగా రూపొందడం ప్రారంభమైంది. భరతవంశీయుల కథ గనక దీనిని భారతం అన్నారు. వ్యాసుడు మధ్య మధ్యలో చెప్పిన క్లిష్టమైన శ్లోకాలని గ్రంథగ్రంథులు అంటారు. 100,000 శ్లోకాల భారతాల్లో 8,800 గ్రంథగ్రంథులున్నాయట. ఈ గ్రంథగ్రంథులు విఘ్నేశ్వరుడికి, నాకు, సుకుడికి అర్థమవుతాయి, ఇతరులకి అర్థమవుతాయో కావో చెప్పలేను అన్నాడు వ్యాసుడు. ఇంత సుదీర్ఘమైనది, ఇంత సారవంతమైనది వేరొక గ్రంథమేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ భాషలోనూ రాలేదు.
దేవతలు వ్యాసుడు రచించిన ఈ గ్రంథాన్ని త్రాసులు ఒక పక్కన ఉంచారు. రెండో పక్కన ఏమి చెయ్యాలా అని బాగా ఆలోచించి 4 వేదాలను వేశారు. ఈ ఇతిహాసమే వేదాల కంటే ఎక్కువ తూగింది. అప్పటి నుంచి దీనిని మహాభారతమనడం మొదలుపెట్టారు. దీని సారాంశం తెలుసుకున్న వారు సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. మహాభారతం కేవలం ఒక ఇతిహాసమే కాదు, ఇదొక విశిష్టమైన సాహిత్య లోకం. పవిత్రతలో గాని ప్రామాణికతలో గాని మహాభారత సంహితతో పోల్చదగిన రచన ప్రపంచ సాహిత్యంలో వేరొకటి లేదు. లలితమైన పదాలతో గంభీరమైన విషయాలను చెప్పడంలో దీనికిదే సాటి. ఇందులో ప్రతి కథ ప్రతి పాత్ర ఒక అపూర్వమైన నిర్మాణం. కథన కౌశలంలో గాని ధర్మ ప్రతిపాదనలో గాని దీనికి దీటైన రచన మరొకటి లేదు. మహాగ్రంథమని ఉపనిషత్సారమని వేదానికి ఉపబ్రహ్మమని చెప్పదగిన వాటిలో ఇదే మొదటిది అయింది, చివరిది కూడా ఇదే అవుతుందేమో. ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించిన వాడు నారదుడు, గంధర్వులకు యక్షులకు రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు, ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవ లోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మం అంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంతసారమన్నారు. నీతి కోవిధులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపైన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధాన చిత్తులై వినని వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. మహాభారతం ఈ గ్రంథంలో వ్యాసభగవానుడు వేదాంతుల కోసం గహనమైన వేదాంత శాస్త్రాన్ని విశదీకరించాడు. మాన్యుల కోసము సామాన్యుల కోసము సమస్త ఉపనిషత్తుల సారమైన భగవద్గీతని ఆవిష్కరించాడు. మానవులందరి కోసం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశించాడు. భక్తుల కోసం కృష్ణ భక్తి సామ్రాజ్యపు వైభవాన్ని చూపించాడు. భక్తికి పరమావధి అయిన శరణాగతిని జగద్గురువైన కృష్ణుడు ప్రతిపాదించిన తీరుని వివరించాడు. అన్ని రహస్యాల కంటే రహస్యమైన మంచి మాట చెప్తాను విను, మన్మనాభవ అంటే నాయందే మనసు నిలుపు, మధ్యాజీ భవ నన్నే ధ్యానించు, మద్భక్తో భవ నా భక్తుడిగా ఉండు. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ప్రియోసిమే నువ్వు నాకు ఇష్టుడివి, మామేవ ఏషతి నన్ను తప్పక పొందుతావు, ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, మామేకం శరణం వ్రజ నన్నే శరణు పొందు, యోగక్షేమం వహామ్యహం నీ యోగక్షేమాలు నేను వహిస్తాను అని కృష్ణుడు ఘంటాపదంగా చెప్పాడు. పరమాత్మైన శ్రీహరి వేరే ఏ అవతారాల్లోనూ తన భక్తులకి ఇంత స్పష్టమైన ఉపదేశం చెయ్యలేదు. మహాభారతంలో రాజనీతిజ్ఞుల కోసం రాజ్యాధికారానికి ఉన్న ఉభయ పార్శ్వాలు తెలియజేశాడు. ఆ మాటలు నాటికి ఎంత వర్తించాయో నేటికి అంతే వర్తిస్తాయి. రాజకీయం వలన గాని ఉద్యోగంలో ఉన్నత పదవి వలన గాని అధికారం దక్కిన వాళ్ళు ధర్మానికి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. స్వార్థంతో అధర్మమైన పనులు గాని లోకానికి హాని కలిగించే పనులు గాని చెయ్యడానికి పూనుకుంటే దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించారు. అధర్మం స్వయంగా చేయకపోయినా అధర్మానికి ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణలో ధర్మపక్షంలో నిలబడలేకపోయిన ఉదాసీనులు ఎలా చరిత్రహీనులవుతారో చూపించారు. సనాతన ధర్మం ప్రకారం వంశాచారాల ప్రకారం రాజ్యం మీద హక్కు ఎవరికుంటుందో ఎవరికి ఉండదో స్పష్టంగా చెప్పారు. హక్కు ఉన్నా అనుభవించేందుకు పరిస్థితులు అనుకూలించిన వారికి, ఆ హక్కు లేకపోయినా పరిస్థితులు అనుకూలించి అనుభవించే భాగ్యం లభించిన వారికి మధ్య ఏర్పడే సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించారు. వినయం వివేకం సహనం సమర్థత ఇలాంటి ఉదాత్తమైన గుణాల వలన కలిగే ప్రయోజనం చూపించారు. ధనమదం అహంకారం అసహనం దుర్మార్గం వలన సమూలంగా ఎలా నాశనమవుతారో చూపించారు. ఒక పక్కన సనాతన ధర్మాన్ని,
శాస్త్రాలు ఆమోదించిన రాజనీతిని చెప్తూనే మరో పక్కన కూటనీతి కూడా ఎంత అవసరమో చెప్పారు. ధృతరాష్ట్రుడు ఉత్తమమైన రాజనీతిని, సనాతన ధర్మాన్ని వదిలిపెట్టాడు, కూటనీతిని ఆశ్రయించాడు, ఫలితం అనుభవించాడు. రాజ్యాలైలే రాజునే కాక సామాన్య మానవులకు కూడా నిత్య జీవిత గమనంలో ఆశావాదాన్ని అలవరుచుకోవడం, మానవీయ విలువలని నిలబెట్టుకోవడం ఎలాగో నేర్పారు. అందుకే మంచి చెడుల గురించి ఎప్పుడు ఎక్కడ ఎవరు చర్చించినా మహాభారతంలో ఉన్న మాటలే చెప్పుకుంటారు. ఇందులో లేనివేవి చెప్పుకోదగినవేవి లేవంటారు పెద్దలు. ఇంత విశిష్టమైన విస్తృతమైన మహాభారత సంహితల్లో ప్రతి పాత్రని ఎంతో నేర్పుగా నిర్మించాడు వ్యాస భగవానుడు. తాను కూర్చిన సంహితల్లో తాను ఒక పాత్ర అయ్యాడు. ఆయన పాత్ర నిర్మాణ కౌశలం ఎంత గొప్పదంటే, ప్రతి పాత్రని సమర్థించేవారు ఎందరుంటారో ఖండించేవారు అందరుంటారు. ఈ అభిప్రాయ భేదాలు, వాటిపై వాదోపవాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, కొన్ని వేల సంవత్సరాల నుండి నేటి వరకు ఆ వాదనల వాడివేడి తగ్గలేదు. ఇంత బృహత్ గ్రంథంలో ఏ వివాదానికి తావులేని పాత్ర ఏదైనా ఉందా అనిపిస్తుంది. అలాగే కథకి కీలకం కాని పాత్ర ఏదైనా ఉందా అని కూడా అనిపిస్తుంది. ఉదాహరణకి కుంతి పాత్రని తీసుకున్నా ఎంత సంక్లిష్టమైన పాత్రని నిర్మించారో కదా అనిపిస్తుంది. ఆదిపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు కుంతి పాత్రకి అనేక కోణాలు చూపించాడు వ్యాస భగవానుడు. ఆమెని ఆదర్శవంతురాలైన రాజకుమారిగా చూపించాడు. ఉచితానుచితాలు గమనించకుండా కుతూహలం ఆపుకోలేక పేక మీదకి తెచ్చుకునే పనులు చేసిన అమాయకురాలుగా చూపించారు. ఉత్తమ ఇల్లాలుగా, మహాపతివ్రతగా, సవతిని సోదరులా చూసిన ఉదార చరితగా, రాజనీతిజ్ఞురాలుగా, మనసు మీద పూర్తి నియంత్రణ సాధించిన స్థితప్రజ్ఞురాలిగా, ఇలా ఎన్నెన్నో కోణాలలో ఆమె పాత్ర మనకు కనిపిస్తుంది. కుంతి తనని దత్తతిమ్మని కోరలేదు, కానీ ఆమెని దత్తతిచ్చారు. పెంచిన తండ్రి రాజమందిరంలో 16 ఏళ్ల ఎలజబ్బనిగా ఉన్నప్పుడు ఆటపాటలతో ఆనందించాలనుకుంది, కానీ ఆమెని రాజమందిరానికి వచ్చే ఋషులకు సేవ చేయమన్నారు. ఆమె దుర్వాసుణ్ణి వరమిమ్మని అడగలేదు, కానీ ఆయనే ఇచ్చాడు. ఉత్తమ వంశంలో పుట్టిన 16 ఏళ్ల రాజకన్యకి ఇవ్వకోడిని వరమిచ్చాడు. ఇలా ఆమె జీవితం ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా సాగిపోయింది. ఆమె కోరుకున్న కోరికలలో కేవలం ఒక్కటి మాత్రమే తీరింది. స్వయంవరంలో పాండురాజుని భర్తగా కోరుకుంది. అతడితో ఆమె వివాహం జరిపించారు. ఆ వివాహంతో భూమండలమంతా వ్యాపించి ఉన్న కురువంశీల మహాసామ్రాజ్యానికి ఉత్తరాధికారి అయిన పాండురాజుకి పట్టమహిషి అయింది కుంతి. వివాహమైన కొత్తలో భర్త నుంచి చిక్కని అనురాగం అందుకున్న ఆనందమయ సమయంలో అనుకోనిది జరిగింది. ఆమె ఊహించలేదు, ఆమె భర్త కోరలేదు, అయినా ఆమె జీవితంలోకి ఒక సవతిని ప్రవేశపెట్టాడు భీష్ముడు. ఆ సవతిని కుంతి సాధారణంగా అక్కులు చేర్చుకుంది, సోదరిలా ఆదరించింది. తాను ధర్మకార్య నిర్వహణలో తలమునకలే ఉండగా సవతి తన భర్తతో వనవిహారానికి వెళ్ళింది. కుంతి అభ్యంతరం చెప్పలేదు, అసూయపడలేదు. పట్టమహిషి అయితే తీరే కోరికలు, కలిగే భోగాలు అటుంచి సామాన్య స్త్రీ కోరుకొని సహజమైన కోరికలు తీరడానికి కూడా ఆమె నోచుకోలేదు. ఆమె ఆశలతోనూ ఆశయాలతోనూ సంబంధం లేకుండా ఊహించని అనేక వంకర మలుపులు తిరుగుతూ సాగిపోయింది ఆమె జీవితం. విధి ఆమెతో ఎన్నో ఆటలాడుకుంది. ఆమె ఎప్పుడు ఏది కావాలనుకున్నా దానిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లే తెచ్చి అందింది అనుకుని ఆనందించే క్షణంలో దూరం చేసింది. అయినా కుంతి ఏనాడు కృంగిపోలేదు, కర్తవ్యం విస్మరించలేదు, కురువంశ సంప్రదాయాలను ఉల్లంఘించలేదు, ఏ పరిస్థితులెదురైనా ధర్మాన్ని అతిక్రమించలేదు. జీవితపు చరమాంకంలో విశ్వ విజేతైన సార్వభౌముడు తన కుమారుడు యుధిష్ఠిరుడి సేవలందుకుంటూ గడపవచ్చు, కానీ ఆమె సంప్రదాయం పాటించడమే తన కర్తవ్యమనుకుంది. తాను తన కుమారుడు అనుభవించిన కష్టాలన్నిటికీ ధృతరాష్ట్రుడే కారణమని తెలిసి కూడా గాంధారి ధృతరాష్ట్రులు తనకు పూజ్యులనుకుంది. వారిని అనుసరించి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయింది. కుంతి పాత్రని ఎంత విశ్లేషించి చూస్తే అంత అద్భుతమనిపిస్తుంది. మహాభారత మహేతిహాసంలో ఇంత వైవిధ్యభరితమైన పాత్ర ఇంకొకటి ఉందా అనిపిస్తుంది. అయితే ఈ మహేతిహాసంలో ప్రతి పాత్రని ఇలాగే రూపొందించాడు వ్యాసుడు.
ప్రతి పాత్ర అనేక పాత్రలతో అనేక విధాలుగా ముడిపడి ఉంటుంది. కుంతి పాత్ర పాండురాజుతోను, పాండవ పాత్ర వ్యాసుడితోను, వ్యాసుడి పాత్ర సత్యవతితోను, ఆమె పాత్ర శంతనుడితోను, చంద్రవంశంలో పుట్టిన చంద్రుడి పాత్ర ఒక సూర్యవంశపు రాజుతోను, ఆయన పాత్ర స్వర్గంలో ఉన్న గంగతోను, ఇలా ఈ సంహితలో పాత్రలు ఒకదానిలో ఒకటి చిక్కగా అల్లుకుని ఉంటాయి. ఇంత అద్భుతమైన ఇతిహాసం కనుకనే ఇది ఇంతకాలం ప్రజలలో నిలిచి ఉంది, మహాభారతంగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ భూమి ఉన్నంతకాలం ఈ గ్రంథం నిలిచే ఉంటుంది. సరస్వతి వ్యాసం తోజాయం కుటీరయే.